బ్రేకింగ్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇటు యాదగిరిగుట్ట నుండి హైదరాబాద్ తరలిస్తుండగా భువనగిరి మండలం గూడూరు టోల్గేట్ వద్ద డ్రగ్స్ మోటా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామాజీపేట యాదాద్రి లైఫ్ సైన్సెస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. తనిఖీలు నిర్వహించారు. అయితే గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా ఎఫిడ్రిన్ అనే డ్రగ్ తయారు చేస్తున్నారని, యాదగిరిగుట్ట కేంద్రంగా తయారు చేస్తున్న ఈ డ్రగ్ని హైదరాబాద్ ముంబై తరలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. యాదాద్రి భువనగిరి డీసీపీ ఆధ్వర్యంలో నిన్నటి నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, సుజాత, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో డ్రగ్స్ కలకలం అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. యాదగిరిగుట్ట మండలం రామాజీపేట సంబంధించి యాదాద్రి లైఫ్ సైన్సెస్ కెమికల్ ఫ్యాక్టరీలో అయితే మొత్తం 120 కిలోలు అంటే భారీగా ఏదైతే డ్రగ్స్ అయితే పట్టుబడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం 24 కోట్ల రూపాయలు విలువైనటువంటి 120 కేజీల డ్రగ్స్ అయితే పోలీసులు అయితే మొత్తం అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్ కు తరలిస్తూ ఉండగా భువనగిరి మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద అయితే పోలీసులు అయితే డ్రగ్స్ ముఠా సభ్యులను అయితే అదుపులోకి తీసుకున్నారు. మొత్తం గత కొంతకాలంగా కూడా ఎపిట్రిన్ అనేటువంటి డ్రగ్స్ ని వీరు తయారు చేసి మొత్తాన్ని కూడా ఇటు హైదరాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు తరలిస్తున్నట్టు కూడా సమాచారం అయితే వారు అందుకున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న నుంచి కూడా యాదాద్రి భువనగిరి డీసీపీ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి తనిఖీలు. అయితే మొత్తానికైతే మొత్తం 24 కోట్ల రూపాయల విలువైనటువంటి 120 కిలోల డ్రగ్స్ అయితే ఎపిట్రినటువంటి డ్రగ్స్ అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకుని దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు. వెంకటరెడ్డి, అలాగే ఈ డ్రగ్స్ ను ఎక్కడెక్కడికి తరలిస్తున్నారు, దీని వెనుక ఏమైనా ముఠా అనే ఉంది అనే కోణంలో పోలీసులు ఏమైనా దర్యాప్తు చేసే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ప్రధానంగా హైదరాబాద్ తో పాటుగా ఇటు ముంబైకి అయితే ఈ డ్రగ్స్ ను తరలిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 6 నిందితులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారి ఎవరు, దీనికి సంబంధించి యాదాద్రి లైఫ్ సైన్సెస్ కెమికల్ ఫ్యాక్టరీలో అయితే ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నారు పోలీసులు ఇప్పటికే ప్రాథమికంగా కూడా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా అంటే ఎక్కడెక్కడికి తరలించారు, ఇంకెంత మొత్తంలో తరలించారు అనేది అందుకు కీలకమైన ఆధారం అయితే సేకరించే పనులు అయితే యాదాద్రికి సంబంధించిన పోలీసులు డీసీపీ అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి. ఈరోజు 11:30 టైంలో ఉగాలప కేసులో ఒక అక్యూజుడు, తర్వాత అక్యూజుడు కంప్లైంట్ పార్టీ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారంట. పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్దమంత్రుల మనుషులు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటే ఈలోగా ఒక వ్యక్తి ఎవరైతే కేసులో ఉన్నటువంటి బాధితున్నాడో అతను కోపంతో ఒక బటన్ జాక్ తెచ్చుకున్నాడు. కత్తి మన అతని ప్యాన్లో కంచలేసినది, దాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని సరే స్టాబింగ్ చేశారు. ఈలోగా మాకు పోలీసులు తెలిస్తే పోయి వాళ్ళని అక్కడి నుంచి హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది. అతను